బలొనే బట్టలు దూర దూరంగా నుంచండి। అందరికీ నమస్కారం। నేను కొత్తపట్నం మండలం ఎంఆర్ఓని। మా మండలం తరపున ఈ నక్కల రాణమ్మ కాలనీలో ఉన్న పేదలకి ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మన శాంసన్ గారు దగ్గరుండి పీస్ మినిస్ట్రీస్ సంస్థకు సంబంధించిన ఫాస్టర్ గారు శాంసన్ గారు దగ్గరుండి గత వారం క్రితం ఒకసారి వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది। మరొకసారి రెండోసారి కూడా వీరు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది। అదేవిధంగా వీరికి ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా కానీ ముందుండి అందిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు। వారికి మా యొక్క మండలం తరఫున రెవెన్యూ శాఖ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది ప్రజలు చాలా చోట్ల ఉన్నారు। ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలలో మరి వలస కూలీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి పీస్ గాస్పెల్ మినిస్ట్రీ తరపు నుండి భోజనాలు వడ్డించాలి అనేటువంటి సదుద్దేశం కార్యక్రమాన్ని చేపట్టాము। గత 4-5 రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందు కొనసాగిస్తూ ఉన్నాం। ఒంగోలు పట్టణంలో అలాగే ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలలో కొంతమంది పేద ప్రజలైనటువంటి వారికి భోజనాలు వడ్డించాము, సప్లై చేశాము। ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ నక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఎంఆర్ఓ గారితో కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మధ్యాహ్న కాలశంగా తీసుకొచ్చాము। ఇంకా మీరు కూడా చేతనైనంత వరకు సహాయపడాలని చేతనైన